దయచేసి మీరందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి, మౌనాన్ని పాటించాలి. దయచేసి ఈ ఈలలో చప్పట్లు ఆపాలి. నేను వచ్చిన పని అవదు మీరు ఇలా అరిస్తే. దయచేసి మీకే ఆగండి కొంచెం. మీరు ఇంత అల్లరిగా ఉంటే కష్టమైపోతుంది ఆ సమస్య. నేను నడిపేది ఒక పార్టీ నడుపుతున్నా, సమస్యలు వినాలి. ఆగండి కొంచెం, పద్ధత ఇది. ఏ అరగ, పద్ధత ఇది. మీరు మాట్లాడండి సార్. దయచేసి నాకు ఆనందం కలిగించట్లేదు అమ్మా, ఇబ్బందిగా ఉంది. నిజంగా ఇబ్బంది కొంది మీరు అరుస్తూ ఉంటే. అయినా కౌలు రైతు లేదు, ఆయన కౌలు రైతు, మీకు అన్నం పెట్టే రైతు, రైతు పెట్టే కష్టాలు చెప్తా ఉంటే మీరు అరుస్తూ ఉంటే ఎలా వినిపిస్తుంది నాకు? వాళ్ళ తరపు నేను ఎలా పోరాటం చేయగలను మీరు అరుస్తూ ఉంటే? మీరు జనసేన కోసం కా, మీరు సైనికులే, కానీ మీరు ఇట్లా చేయకూడదు కదా. అరవద్దు దయచేసి, నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు. క్రమశిక్షణ లేని వాళ్ళు మీరు ఏం చేయలేరు. మీరు సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఓడిపోవాల్సి వచ్చింది, అది మర్చిపోకండి. నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు మీతో. మీకు ఎందుకంటే మీకు క్రమశిక్షణ లేదు. మీకు క్రమశిక్షణ ఉండుంటే జనసేన గెలిచిండదు. ప్రత్యర్థులు శత్రువులు దెబ్బకొట్టారు, మీకేమో క్రమశిక్షణ లేదు. అరే ఆయన కష్టాలు చెప్పుకోవడానికి వస్తా ఉంటే మీరు అరుస్తూ ఉంటే నాకు ఏమి వినిపిస్తుంది? మీరు చెప్పండి సార్, కొంచెం పెద్దగా చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.